పనికిరాని మాటలు వింటాం మనం, పనికిరాని మాటలు మాట్లాడతాం, పనికిరాని కాదు ఒప్పుతూ ఉంటాం, పనికిరాని చూపులు చూస్తుంటాం. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి, వాడు ఏమనుకుంటే నీకెందుకు, వాడిని ఒక కుక్క అని ఒక పిల్లి ఒక పంది అనుకుంటున్నాడు నీకేమైనా నష్టం, వాడు కుక్క అనుకుంటే వాడు పంది అనుకుంటే నీకేమైనా నష్టం ఉందా, వాడు ఏమనుకుంటే నీకెందుకు. కానీ మనం వాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి జీవితం అంతా వేస్ట్ చేస్తాం. అందరి జీవితాలు ఎందుకు వేస్ట్ అవుతుందంటే పనికిరాని పనులలోనే జీవితం వేస్ట్ అయిపోతుంది. ఎవడిని వాడినే ఉద్ధరించుకోవాలి, ఎవడిని వాడే కింద జారిపోకుండా సంరక్షించుకోవాలి, ఎవడికి వాడే శత్రువు ఎవడికి వాడే బంధువు అన్నాడు భగవద్గీతలో. ఉద్ధరేద ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మవే ఆత్మనో బంధువు, ఆత్మవే పరిపాలన. ఇంకోడు ఇంకోటి ఎవరికి బంధువు కాదు, ఇంకోటి ఎవరికి శత్రువు కాదు, ఎవరికి వాడే బంధువు ఎవరికి వాడే శత్రువు. మన పనికిరాని పనులన్నీ మానేసి పనికొచ్చే పనులు చేస్తే మనకే మనం గొప్ప ప్రాణమిత్రులం. పనికిరాని పనులన్నీ చేస్తుంటే నీకు నువ్వే శత్రువు. నీ పనికిరాని పనులను నువ్వు త్యాగం చేయాలి, అప్పుడు పనికొచ్చే పనులన్నీ చేస్తావు, ట్రెక్కింగ్లు చేస్తావు, ధ్యానమాచకాలు చేస్తావు, ఆశ్రమాలు పెడతావు. ఆశ్రమాలు చూసుకుంటారు మేడం, మీరు ఆశ్రమాల్లో చూసుకోవాలి, బాగా చూసుకో. మీరు చూసుకోవచ్చు, ఇంకెవరు చూసుకుంటారు. మనం చేయకపోతే ధ్యానమాచకాలు ఇంకెవరు చేస్తారండి బాబు. మనం ధ్యానం చెప్పబోతే ప్రపంచానికి ఇంకెవరు చెప్తారు. ఇది మన కర్మ, మన డ్యూటీ, మన బాగు కోసం మనం చేసుకుంటున్నాం. మనం చేయగలిగినదే చేస్తున్నాం. చేయగలిగిన వాడు చేయాలి కదా. మనం ఏది చేయగలమో అది చేసి తీరాల్సిందే.